కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురంలో 5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన శ్రీ భానుకోటలో సోమేశ్వర స్వామి ఆలయాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. టీటీడీ నిధులతో 5 కోట్ల రూపాయలతో పాత ఆలయాన్ని పునర్నిర్మించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ రామరాజులు ఆలయాన్ని ప్రారంభించారు. ఆలయంలో అర్చకులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, సింహాద్రిపురం మండలం భానుకోట వద్ద సోమేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించడం సంతోషకరంగా ఉందని, సంవత్సరం కిందట ఈ ఆలయానికి పునర్నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, శివరాత్రిలోపే ఈ ఆలయాన్ని పూర్తి చేయడం జరిగిందని అన్నారు. సీఎం వైఎస్ జగన్కు టీటీడీ వారికి ఎంపీ అవినాష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సింహాదిపురం మండలం భానుగుట్ట శ్రీ సోమేశ్వర స్వామి ఆలయాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి చీఫ్ సెక్రటరీ జవరెడ్డి గారు అయితే నిమ్మి, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా టీటీడీ జేఏఓ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. సరిగ్గా సంవత్సరం క్రితం మరి శంకుస్థాపన చేశాం, భూమి పూజ చేశాం. సంవత్సర కాలంలో దాదాపు 5 కోట్ల రూపాయలతో భానుకోట సోమేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసే కార్యక్రమం పూర్తి చేశాం. దట్టు శివరాత్రికి ముందు, శివరాత్రికి కొద్ది రోజుల ముందే ఈ ఆలయ పునర్నిర్మాణం పూర్తి కావడం నిజంగా శివభక్తులందరికీ కూడా ఇది సంతోషించదగ్గ విషయం, జిల్లా వ్యాప్తంగా అందరూ సంతోషించదగ్గ విషయము. మరి ఇది కార్యరూపం దాల్చడానికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, చీఫ్ సెక్రటరీ జవహర్రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి, ఎండోమెంట్స్ వారికి, టీటీడీ వారికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.